దేవాదయ ధర్మాశయ గారు జూలై 13-14 తారీఖులు నిర్వహించిన అర్చక పరీక్షలకి అన్ని ఆగమాలకి సిఎస్ఆర్ శర్మ కాలేజీ ప్రాంతం సిఎస్ఆర్ శర్మ కాలేజీ వేదికగా అంటే సెంటర్గా గుర్తించారు. అక్కడికి హాజరైనటువంటి విద్యార్థులందరికీ మేము వసతి ఏర్పాటు చేసాము. వాళ్ళకి ఎలాంటి రుసుము వాళ్ళు చెల్లించిన అవసరం లేదు. వాళ్ళకి ఉచిత భోజన వసతి కూడా కల్పించాము. కాబట్టి మీ ద్వారా అందరికీ తెలియజేయండి, అందరికీ ఈ విషయం తెలుసుకొని అందరూ పై విషయాలన్నీ గమనించుకొని మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రధాన కార్యదర్శి ఎంఎస్ శేషాచల్ గారు, బీకామ్ బిఎల్ మరియు ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, కోశాధికారి, కార్యవర్గం సభ్యులు అందరూ కలిసి ఒక అవగాహన సదస్సు సమావేశమై ఈ సమావేశంలో అర్చకులు మొదటి నుంచి కూడా బయటకు వచ్చి గట్టిగా మాట్లాడేటువంటి శక్తి తక్కువగా ఉండేటువంటి వాళ్ళు, అంతరాలు అయితే చక్కగా చదవగలరు, ఈ పరీక్షలు అనేటప్పటికీ వాళ్ళు కూడా భయపడేటువంటి అవకాశం ఉన్నది, ఈ పరీక్షలు ఎట్లా రాయాలనో ఏమిటో అనేటువంటి కన్ఫ్యూజన్లో కూడా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి యొక్క విద్యార్థులకు అందరికీ కూడా ఈ 8 రకాలు 9 రకాల్లో ఉండేటువంటి ఆగమములు, ఈ ఆగమములు 8 రకాల్లో కూడా మొత్తం 860 మంది ఏదో విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము కార్యవర్గ సభ్యులం అందరం కలిసి భోజన వసతి, వాళ్ళకు ఉండటానికి వసతి రెండు కూడా ఏర్పాటు చేసి వాళ్ళు భయపడకుండా నిబ్బరంగా ఓపికగా పరీక్షలు రాయడానికి కావలసినటువంటి యొక్క అవగాహన విషయాలను అవగాహన చేసి రేపు 7వ తారీఖున ఈ అవగాహన సదస్సు జరగబోతున్నది. ఈ సదస్సులో 860 మంది విద్యార్థులు కూడా తప్పకుండా హాజరై వారికి కావలసినటువంటి యొక్క పరీక్షలు రాసేటువంటి విధానం కానివ్వండి, పరీక్షల్లో కావలసినటువంటి సబ్జెక్టును గురించి అవగాహన చేసుకోవడం కోసంగా మనం ఇక్కడ ఆగమ పండితులు వారందరికీ కూడా సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రం నుంచి కూడా వారు, హైదరాబాద్ నుంచి కూడా, విజయవాడ నుంచి కూడా పెద్దలు వస్తున్నారు. వారి యొక్క సహాయ సహకారములతోటి, మన సంఘం యొక్క సహాయ సహకారములతోటి వీళ్ళందరికీ కూడా అవగాహన ఇచ్చి పరీక్షలు రాసేటప్పుడు చాలామంది భయపడటం, సబ్జెక్టు మర్చిపోయినటువంటి సందర్భాలు కూడా జరుగుతున్నాయి. అటువంటివి జరగకుండా జ్ఞాపకం పెట్టుకుని వచ్చినటువంటి ముందు ప్రశ్నలను చదువుకొని ఈ ప్రశ్నలకు ఏం సమాధానమో వాళ్ళు ఆలోచించుకొని ఆ ప్రశ్నను నిదానంగా ఓపికగా ఓర్పుగా రాయటానికి కావలసినటువంటి యొక్క అవగాహనను ఇవ్వటమే ఈ అవగాహన సదస్సులో ఉండేటువంటి ముఖ్యాంశం. కాబట్టి అటువంటి అవకాశాన్ని విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకొని ఆ పరీక్షలు చక్కగా రాసి పరీక్షలు ఉత్తీర్ణులైతే దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి దేవాలయాల్లో అర్చకులకు అర్హత అనేటువంటిది ఒకటి ఉన్నది. ఈ అర్హతయే ఈ ప్రవేశ పరీక్ష, తర్వాత కళ్యాణం చేసేంతవరకు వర పరీక్ష, ప్రతిష్టాంతం చేసేంతవరకు ప్రవర అనేటువంటి యొక్క పరీక్ష విధానాన్ని 3 రకాలుగా ప్రవేశపెట్టబడి ఉంది. ఆ యొక్క సబ్జెక్టులన్నీ కూడా ఆయా శాఖల వారు నేర్చుకుని వారు పెద్దలైనటువంటి ఇక్కడ ఉపాధ్యాయులు ఆగమ పండితుల ద్వారా తెలుసుకొని చక్కగా నిబ్బరంగా ఓర్పుగా పరీక్షలు రాయాలని కోరుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఆగమ అర్చక పరీక్షలను నిర్వహిస్తున్నారు. రేపు జూలై 13-14 తారీఖుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రకాశం జిల్లాలో కూడా నిర్వహించేటువంటి ఈ పరీక్షలకి ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాల పరీక్షా కేంద్రంగా ఉంది. దాంట్లో పరీక్షలు రాయడానికి సుమారుగా 860 మంది పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోన్నారు. 2018 సంవత్సరంలో చేసుకున్నటువంటి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు అప్పుడు పరీక్షలు జరగనందువల్ల ఆగిపోయినాయి. అయినప్పటికీ వాళ్ళందరూ అప్లికేషన్లు కూడా కన్సిడర్ చేసి ఆ రోజు అప్లై చేసుకున్న వాళ్ళకి, ఇప్పుడు అప్లై చేసిన వాళ్ళందరికీ కలిపి హాల్ టికెట్లు ఇస్తున్నారు. వాటిని రేపు వెబ్సైట్లో పెట్టబోతున్నారు హాల్ టికెట్లని. వాళ్ళు ఆ అభ్యర్థులందరూ కూడా వాళ్ళ హాల్ టికెట్లు వాళ్ళు అక్కడ ఇచ్చిన అప్లికేషన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా కానీ లేదా వాళ్ళ ఆధార్ నెంబర్ ద్వారా కానీ సెర్చ్లో చూసుకొని హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా
ఒకటి రెండు రోజుల్లో వెబ్సైట్లో ఉన్నటువంటి హాల్ టికెట్లని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అట్లాగే వాళ్ళందరికీ కూడా మేము రేపు పరీక్షల కోసం ముందుగా వాళ్ళకు ఒక అవగాహన శిక్షణ ఇవ్వటం కోసం 7వ తారీఖున స్వాతి కళ్యాణ మండపంలో, ఒంగోలులోని స్వాతి కళ్యాణ మండపంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశాము. దానికి ఆంధ్రప్రదేశ్ అర్చక ట్రైనింగ్ అకాడమీ సంబంధించిన కోఆర్డినేటర్లు, డైరెక్టర్ గారు కూడా హాజరవుతారు. కాబట్టి అభ్యర్థులంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ అవగాహన సదస్సుకి హాజరై వాళ్ళు పరీక్షలు రాయడానికి కావాల్సినటువంటి సూచనల్ని తీసుకోవాలని చెప్పి